తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజానీకం బీజేపీ వైపు చూస్తున్నారని రానున్న ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కు గట్టి గుణపాఠం చెబుతారని అంటున్న దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుతో మా పొలిటికల్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలు అలాగే సిఎల్పి నేత రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ హనుమకొండ భారీ బహిరంగ సభ అధ్యక్షులు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి దుబ్బాక ఎమ్మెల్యే సీనియర్ బీజేపీ నేత రఘునందన్ రావు ఉన్నారు. చెప్పండి రఘునందన్ గారు, రాజాసింగ్ అరెస్ట్ కేసు మీరు వాదిస్తున్నారు, ఈ విషయంలో న్యాయ పోరాటం చేస్తున్నారు, ఎట్లా ఉంది? నో కామెంట్స్. అంటే ఇదే విధంగా ఎన్నో నిర్బంధాల నేపథ్యంలో అంటే మధ్య జరుగుతున్నటువంటి ఈ ముగింపు సంభవం మీరు ఎట్లా స్పందిస్తారు? తెలంగాణ సమాజం నిర్బంధాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర, ఎవరు నిర్బంధించాలని చూసినా ఏ రకమైనటువంటి తిరుగుబాటు జరుగుతుందో నాటి నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం దగ్గర నుంచి మొదలుకొంటే ఈరోజు బైరాన్పల్లిలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి సంఘటన బహుశా ఈ తారీఖులోదే జరిగిందని నాకు గుర్తున్నట్టుంది. అట్లాంటి సంఘటనలన్నీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజల రక్తంలోనే తిరుగుబాటు ఉందనేది కనబడతా ఉంది. అనగదొక్కాలని చూస్తే, బంతిని వేగంగా కింది కొట్టాలని చూస్తే, ఎంత వేగంగా పైకి వస్తుందో సమాజంలో ఏదైనా ఒక పార్టీని, ఒక వ్యక్తిని, ఒక సంస్థని అనగదొక్కాలని చూస్తే ఆ సంస్థ అంతే గొప్పగా తిరిగి వస్తుంది. దానికి సజీవ తారకానం ఈరోజు హనుమకొండలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ. ఇటు టీఆర్ఎస్ నేతలు, మంత్రులతో కూడా సైతం, మంత్రులు సైతం, మరోవైపు ఏకంగా కేసీఆర్ కూడా బీజేపీ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అయింది. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అంది. ఒకవేళ లా అండ్ ఆర్డర్ని శాంతి భద్రతల్ని కాపాడడం వాళ్ళకి చేత కాకపోతే, కాడి కింద పెట్టిపోతే మిగతా పని చేయాల్సిన వాళ్ళు చేస్తారు. అదేవిధంగా రాజాసింగ్ అరెస్ట్ను మీరు ఎట్లా చూస్తారు? ఆయన ఎన్నాళ్ళు ఈ నిర్బంధం అంటే జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంది? విషయం కోర్టు ముందు ఉంది కాబట్టి నేను ఒక అడ్వకేట్గా దాని గురించి మాట్లాడుకుంటుంటే బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పుడు ఇతర పార్టీల నేతలు జాయిన్ అవుతున్నారు, అదేవిధంగా తటస్థులు, ప్రొఫెషనల్స్, వివిధ రంగాల్లో నిపుణులు కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలుస్తున్న పరిస్థితి. మొత్తం మీద రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ ముఖ చిత్రం ఆవిర్భవించనుంది తరిదాపులో సమీపంలో? ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకు కనబడతా ఉంది. ప్రజలు కూడా అదే రకంగా కనబడతా ఉన్నారు. గత 8-8.5 సంవత్సరాలుగా అనేక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలనలో అణిచివేతకి గురవుతున్నట్టు సమాజంలోంచి మాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ చెప్తా ఉంది. కాబట్టి ఎక్కడైతే విరక్తి వస్తుందో ప్రజలకి, అప్పుడు ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. ఆ మార్పుకి ప్రత్యామ్నాయంగా కనబడుతున్నటువంటి పార్టీ, ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో 165% మంది ఉన్నటువంటి యువకులు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మా భవిష్యత్తు మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. థ్యాంక్ యూ. మొత్తం మీద ఎన్ని అరాచకాలు, ఎన్ని అణచివేతలకు గురి చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు గ్రహిస్తున్నారు, అన్ని చూస్తున్నారు. మొత్తం మీద ఎంతోమంది ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచే అణచివేతకు గురవుతున్న వాళ్ళంతా బీజేపీ వైపు ఒక ఆశావాహంగా చూస్తున్న పరిస్థితి, మొత్తం మీద రానున్న రోజుల్లో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది అనే విషయాన్ని కూడా రఘునందన్ రావు గారు చెప్తున్న పరిస్థితి.